నా పేరు డాక్టర్ రజా అండి, ఎండి హోమియోపతి. గత 13 సంవత్సరాలుగా నక్కల రోడ్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను హెప్టైటిస్ గురించి మాట్లాడబోతున్నానండి. హెప్టైటిస్ అంటే ఏమిటి? హెప్టైటిస్ దేనికి ఎఫెక్ట్ అవుతుంది అంటే, హెప్టైటిస్ అనేది మెయిన్గా లివర్కి ఎఫెక్ట్ అవుతుందండి, అంటే కాలేయం. జనరల్గా ఈ లివర్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, దాన్ని మనం హెప్టైటిస్గా మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సీవీ అంటాం. దీంట్లో మళ్ళీ టైప్ 1, టైప్ 2 ఉంటాయి. సో హెప్టైటిస్లో వచ్చే చేంజెస్ ఏముంటాయి అంటే, లివర్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్గా మెయిన్గా మనకు కనిపించేది లివర్ యొక్క సైజ్, అంటే లివర్ యొక్క సైజ్ మారిపోవటం, లివర్లో చేంజెస్ రావటం, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావటం, గ్యాస్ట్రైటిస్ డెవలప్ అవటం, అంటే కడుపులో మనకి వాంతులు, వికారాలు, అంటే నాసియా కనిపించడం. జనరల్గా గ్యాస్ట్రిక్ సంబంధించిన డిస్టర్బెన్సెస్ అవి మనకి ఈ హెప్టైటిస్లో కనిపిస్తూ ఉంటాయండి. జనరల్గా హెప్టైటిస్ అనేది అసిమ్టమాటిక్గా చాలా ఏళ్ల తరబడి మన బాడీలో ఉండిపోతూ ఉంటుంది. జనరల్గా ఈ మనకి మోస్ట్ ప్రామినెంట్లీ ఎఫెక్టెడ్ పీపుల్ ఆల్కహాలిక్స్ అండి. జనరల్గా క్రానిక్ ఆల్కహాలిక్స్ కానీ, క్రానిక్ చైన్ స్మోకర్స్ కానీ, లేకపోతే బయట ఫుడ్ హ్యాబిట్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కానీ, మోస్ట్ ప్రాబబుల్గా అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీస్, బయట అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీస్లో పాల్గొన్న వాళ్ళకి మనకి హెప్టైటిస్ కూడా మనకి ఒక మెయిన్ ఫ్యాక్టర్గా కండిషన్ అనేది రూల్ అవుట్ అవుతూ ఉంటుందండి. సో దీంట్లో హెచ్బిఎస్ఏజీ అంటే సర్ఫేస్ హెప్టైటిస్ బి యాంటీజెన్ అంటాం. అంటే హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది కాదు, దాంట్లో బ్లడ్లో హెచ్బిఎస్ఏజీ వాల్యూ ఎంత ఉంది, ఆ వైరల్ వాల్యూ ఎంత ఉంది అనేది మనం చూసుకుని దాన్ని బట్టి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. జనరల్గా ఏదైనా మెడికల్ స్క్రీనింగ్ కానీ, లేకపోతే ఏదైనా చెకప్స్కి వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్గా హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అనేది రాగానే వాళ్ళు ఒకేసారి ప్యానిక్కి గురవటం, ఆందోళనకు గురవటం, డిప్రెషన్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అంత వర్రీ అవ్వాల్సిన ప్రాబ్లం ఏమీ లేదండి. డెఫినెట్గా మా క్లినిక్స్లో నేను చేసిన పేషెంట్స్లో జనరల్గా హెచ్బిఎస్ఏజీ వాల్యూస్ని, ఆ వైరల్ లోడ్స్ని మనం తగ్గించడానికి తగ్గించామండి. చాలామంది మనం నా క్లినిక్లో నేను క్యూర్ చేసిన రిజల్ట్స్ ఉన్నాయి క్లినిక్లో. ఎందుకంటే దీంట్లో పాజిటివ్ నెగిటివ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ వైరల్ లోడ్ యొక్క వాల్యూస్ ఎంత ఉన్నాయి, దాన్ని మనం ఎంతవరకు నార్మల్కి తీసుకురాగలిగాము అనేది మనం, అది ఇంపార్టెంట్ అండి. సో నా క్లినిక్లో మన ఇమ్యూన్ మాడ్యులేటర్స్ ద్వారా చాలా వరకు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి వెళ్లకుండా మన హోమియోపతికి అప్రోచ్ అయినప్పుడు దీంట్లో మనం 100% అష్యూర్డ్ రిజల్ట్స్ తీసుకురావడానికి ఛాన్స్ ఉందండి. అంటే 90-95% వరకు మనం హెప్టైటిస్ని తీసేయడానికి ఛాన్స్ ఉందండి. అంటే నా హోమియోపతికి, నా ట్రీట్మెంట్లో, నా క్లినిక్ అప్రోచ్లో నేను చెప్తున్నాను. సో దానివల్ల హెచ్సీవీ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ డిసీజ్, అంటే ఇది కూడా ఒక లివర్ ఎఫెక్ట్ అయిన వైరసే ఇది. సో దీంట్లో మనం ఈ ఆల్కహాలిక్స్ ఎవరైతే ఉంటారో, క్రానిక్ ఆల్కహాలిక్స్, మెయిన్గా వాళ్ళకు కూడా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషను, డైట్ మోడిఫికేషను, ప్రాపర్ కౌన్సిలింగ్, సైకోథెరపీ ట్రీట్మెంట్స్, దాంతోపాటు మనం ఇమ్యూన్ మాడ్యులేటర్స్ అన్నీ కంబైన్ చేసి మనం వాళ్ళకి ఒక 6-8 మంత్స్ లేదంటే ఒక 1 ఇయర్ పాటు మనం వాళ్ళ ట్రీట్మెంట్ కంటిన్యూస్గా ఇవ్వగలిగితే, ఈ దాంట్లో వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, గ్యాస్ట్రోఎంటెరోలజీ అంటే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ని క్యూర్ చేసుకుని వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా మనం వాళ్ళని న్యాయం చేసిన వాళ్ళం అవుతామండి.